చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వింతాజ్, మండల మాజీ అధ్యక్షులు డేరంగుల నారాయణ, చావిడి కిట్టన్న మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నగరి శాసనసభ్యులు ఆర్కే రోజా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నాయకుని విమర్శించే స్థాయి రోజాకు లేదని చెప్పారు. సొంత నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని దాన్ని సెట్ చేసుకో, నీ నియోజకవర్గాన్ని సెట్ చేసుకో. నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, మరి తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడేటటువంటి స్థాయి అర్హత నీకు లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మరి నీకు ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నీకు ఒక అవకాశం ఇచ్చి గుర్తించి గౌరవించినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి అలాంటి పార్టీ అలాంటి నాయకుడిని ఈరోజు విమర్శించేటటువంటి స్థాయి అర్హత నీకు లేదు. నువ్వు ఏ విధంగా నోరు పారేసుకున్నా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి నీకు మినిస్టర్ పదవి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితే ఈరోజు ఎత్తిపోతల పథకం అయిపోయింది. ఆయన నీడలో ఉండే మీరందరూ కూడా రాబోయే రోజులలో, ఇప్పుడు అంటా ఉన్నావు 23 మందిని రాజీనామా చేశారండి ఎన్నికలకు, చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ఉన్నాడు అని చెప్పి 23 మందిని రాజీనామా చేసి వచ్చి ఎలక్షన్లో నిలబడే రోజు అనేదాన్ని పక్కన పెడితే జరిగేటటువంటి రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్లలో మీ వైసీపీ పార్టీని మిమ్మల్ని గంగలో కలిపేసేదానికి ఈ రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడు ఎలా ఎన్నికలు జరుగుతాయా, మిమ్మల్ని గంగలో తోసేయాలా అని చెప్పి ఎదురు చూసుకొని ఉండాలనే విషయాన్ని అయితే ఒక్కసారి గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. గురివిందనుకుంటుందంట కింద నలుపు. ఆ విధంగా నీ నియోజకవర్గంలో ఉండే గ్రూపులు, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం వాళ్ళు, నీ వర్గం వాళ్ళని నువ్వు ఫస్ట్ సెటరేట్ చేసుకొని ఒక దాటి మీద తెచ్చుకో చంద్రబాబు నాయుడు గురించి, మళ్ళీ నువ్వు మాట్లాడుతూ అమ్మ రోజా నువ్వు నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఒక్కసారి గురుగింజ సామెతని గుర్తు తెచ్చుకో. సొంత నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని దాన్ని సెట్ చేసుకో, నీ నియోజకవర్గాన్ని సెట్ చేసుకో. నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, మరి తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడేటటువంటి స్థాయి అర్హత నీకు లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మరి నీకు ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నీకు ఒక అవకాశం ఇచ్చి గుర్తించి గౌరవించినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి అలాంటి పార్టీ అలాంటి నాయకుడిని ఈరోజు విమర్శించేటటువంటి స్థాయి అర్హత నీకు లేదు. నువ్వు ఏ విధంగా నోరు పారేసుకున్నా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి నీకు మినిస్టర్ పదవి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితే ఈరోజు ఎత్తిపోతల పథకం అయిపోయింది. ఆయన నీడలో ఉండే మీరందరూ కూడా రాబోయే రోజులలో, ఇప్పుడు అంటా ఉన్నావు 23 మందిని రాజీనామా చేశారండి ఎన్నికలకు, చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ఉన్నాడు అని చెప్పి 23 మందిని రాజీనామా చేసి వచ్చి ఎలక్షన్లో నిలబడే రోజు అనేదాన్ని పక్కన పెడితే జరిగేటటువంటి రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్లలో మీ వైసీపీ పార్టీని మిమ్మల్ని గంగలో కలిపేసేదానికి ఈ రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడు ఎలా ఎన్నికలు జరుగుతాయా, మిమ్మల్ని గంగలో తోసేయాలా అని చెప్పి ఎదురు చూసుకొని ఉండాలనే విషయాన్ని అయితే ఒక్కసారి గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. గురివిందనుకుంటుందంట కింద నలుపు. ఆ విధంగా నీ నియోజకవర్గంలో ఉండే గ్రూపులు, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం వాళ్ళు, నీ వర్గం వాళ్ళని నువ్వు ఫస్ట్ సెటరేట్ చేసుకొని ఒక దాటి మీద తెచ్చుకో చంద్రబాబు నాయుడు గురించి, మళ్ళీ నువ్వు మాట్లాడుతూ